కోర్టు సంబంధించిన కాలిపిన వ్యవహారంలోనే ఇక్కడ లోకల్గా ఉండే యూట్యూబర్ నానిని పోలీసులు అదుపులో తీసుకొని కొన్ని రోజుల పాటు విచారణ చేసినట్లు తెలుస్తుంది. ఆయన ప్రమేయం లేకపోయినా నన్ను కావాలని చెప్పి పోలీసులు ఈ కేసులో ఇరికిచ్చాలని చెప్పేసి కుట్రపూరితంగా నా మీద చేశారు. కొన్ని ఛానల్స్ కూడా నా మీద దుష్ప్రచారం చేశాయి. కానీ హెబియస్ కార్పస్ రిట్ వేసి ఆయన ఈరోజు బయటకు మీడియా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ విషయంలో పోలీసుల వైఖరి ఏ విధంగా ఉందని చెప్పచ్చు. దీంట్లో పోలీసుల వైఖరి ఉండదండి, ప్రభుత్వ వైఖరే ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఎవరు పక్కన కాపలకి ఆయరు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఐబీఎస్ కార్పస్ కోర్టు ఇస్తుంది. ఐబీఎస్ కార్పస్ ఇవ్వడం వల్ల అదేమవుతుందంటే వాళ్ళు ఆ వ్యక్తిని చాక్ చూపించి బోట్లు తగలెట్టేసి వైసీపీ వాళ్ళు తగలెట్టారు. బోట్లు తగలెట్టింది వైసీపీ వాళ్ళే. ఏంటంటే ఈయనకి పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయన పేరు వచ్చేస్తుంది, ఆ పేరుని ఎలా బ్రేక్ చేయాలని చూశారు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుర్రాడు చేయలేని ఎలా పెడతాడండి. వీళ్ళు బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళని వచ్చి ఆ రోడ్డు మీద తిరుగుతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి గారు. తర్వాత వీళ్ళ తండ్రిని వచ్చి చంపేసిన వాళ్ళని చంపేశాడని చెప్పేసి రిలయన్స్ వాడు చంపేశాడని చెప్పాడు. చంపేసాడు మరి వాడికి రాజ్యసభ ఎందుకు ఇచ్చాడండి వీడు జగన్మోహన్ రెడ్డి? మరి బాబుని రిలయన్స్ వాడు చంపేశాడని చెప్పాడు కదా, ఎలక్షన్ ముందు అందరికీ చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మరి ఆయన రాజ్యసభ ఎందుకు ఇచ్చాడు? 10,000 కోట్లకు అమ్ముకున్నాడు, ఇవ్వడం కాదు, 10,000 కోట్లకు అమ్ముకున్నాడు. ఇక్కడ ఎవరు లేడండి ఎంపీ రాజ్యసభ చేయడానికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరా? ఈయనకి ఓటేసింది ఎవరు? రిలయన్స్ వాడు వేశాడు ఓటు. మేము ఓటేస్తే ఈయన గెలిచాడు. ఎందుకేసాం ఓటు? మాకు ఏదైనా కష్టాలు వస్తే ఆదుకుంటాడని మేము ఓటేస్తే ఈయన వచ్చి తీసుకెళ్ళి మా డబ్బులు తీసుకెళ్ళి మా విద్యార్థులు చదువుకుని పాలిటెక్నికల్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టేట్టుకున్నాడు, మా ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి తాకట్టేట్టుకున్నాడు. ఈరోజు రిజిస్ట్రేషన్ పొలాలు రిజిస్ట్రేషన్ చేద్దామంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆర్డర్ చేసేట్టుకుంటాడట, జెరాక్స్ కాపీ మనకి ఇస్తాడట. ఇది ఎక్కడ ఏం చేయండి అంటే ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి తాకట్టి మళ్ళీ లోన్లు తెచ్చేసుకుంటాడనమాట. ఈ విధంగా ప్రజల్ని హింసిస్తున్నాడు తప్ప ఈయన రాజర్కుల వ్యవస్థలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాడు అనుకుంటాడు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ గుర్తుంచుకో. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతాయి, ప్రజలందరికీ ఆల్రెడీ నీ యొక్క చరిత్ర తెలిసింది, నీ విషయాలు తెలిసాయి, నువ్వు మా కొండలు దోచుకున్నది తెలిసింది, మా పొలాలు దోచుకున్నది తెలిసింది, మా విద్యార్థులు పట్టుకొడుతున్నావు, మా విద్యార్థులు ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తావు, ఒక్క కంపెనీ పెట్టలేదండి, మా విద్యార్థి చదువుకున్న విద్యార్థులు అడుక్కుతున్నారండి అనకూడదు. కానీ చీప్ లిక్కర్ పెట్టారు కుర్రాడు చెప్పినాడు, చీప్ లిక్కర్ బూమ్ బూమ్ అట, బూమ్ బూమ్ అంటే పడగా మనకు మాకు కుర్రాడు లివర్లు పాడు చేసేస్తున్నారు, కిడ్నీలు పాడు చేస్తున్నారు ఆ విధంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. ఆరోగ్యశ్రీలో మనకు వచ్చే వైద్యం అంట, అక్కడ ఏమో వాలంటీర్ని పంపిస్తారట ఇంజక్షన్ చేయడానికి. వాలంటీర్ పని చేసి ఇంజక్షన్ చేసి మళ్ళీ చంపేస్తారట. వీళ్ళకి ఏమైనా ఒంట్లో పోతే హైదరాబాద్ వెళ్ళిపోతారట. మన రోజు వెళ్ళిపోయి హైదరాబాద్ జాయిన్ అయిపోయింది వెళ్ళి. మరి ఎంత పెట్టినాడు హైదరాబాద్ అనుకో, మా మంత్రి గారు వచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి హైదరాబాద్లోనే మాకు వచ్చి వాలంటీర్స్ అది ఇంజక్షన్ పొడిపి చంపేస్తారా? ఇది ఎక్కడ ఏమిది? సామాన్య వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి ఏబిఎస్ కార్పస్ రిట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అది దానికి దారితీసిన పరిస్థితులు యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ లాయర్గా మీరు ఏం వివరణ ఇస్తుందండి? అది చాలా కష్టం అండి. ఒక సామాన్య వ్యక్తి హైకోర్టుకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ హైకోర్టులోనే మినిమం 1 లక్ష రూపాయలు ఫీజు ఉంటుందండి. అది కట్టుకోలేని పరిస్థితి. వీళ్ళకేంటి ఏముంది, మా బ్యాంకులు దోసుకున్నారు, వీళ్ళైతే మా పొలాలు అమ్మేసుకున్నారు, మా కొండలు అమ్మేసుకున్నారు, మాకేం లేవు, ఉండడానికి సెట్ భూమి లేదు. ఆయన ఉండడానికి వచ్చి 20 ఎకరాల్లో గెస్ట్ హౌస్ కట్టుకుంటాడట, విసుకొండ మీద 20 ఎకరాల్లో గెస్ట్ హౌస్ అట ఆయనకి ఉండడానికి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ ఉండాలట, ఒక ఫ్యామిలీ ఉండాలట. అలా విధంగా ఆయన వెళ్తాడు, మాకు వచ్చి సెంటు భూ లేదు, మా విలేకరులకు కానీ మా కెమెరామెన్లకు కానీ ఎవరికి కూడా సామాన్య ప్రజలకు ఎవరికి ఉండడానికి సెంటు భూ లేదు, ఉన్న పొలాలన్నీ అమ్మేసారు. ఇంకా దరిద్రం ఏంటంటే మా జూ పార్క్ని కూడా తగ్గడిచ్చారు. జూ పార్క్లో మనకి ఎప్పుడైనా సెలవులు వస్తే సెలవులోకి వెళ్ళి మానసిక వికాసం కోసం వెళ్దామంటే అదే అమ్మేశాడు. పోనీ బీచ్కి వెళ్ళి కూర్చుందంటే బీచ్లోకి వెళ్తే టికెట్ అట, లెటర్కి వెళ్తాడు టికెట్ అట, గుడికి వెళ్తాడు టికెట్ అట. ఇక్కడ ఇవన్నీ డొల్లకొడిసి తీసుకెళ్లి ఆ ఢిల్లీ కంపెనీలో పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. లండన్ వెళ్ళడానికి వచ్చాడు, ఈ లండన్ వెళ్ళడానికి 43 కోట్లట్టండి. 43 కోట్లని మనం చెప్పండి, 45 కోట్లు పే చేశారు వాళ్ళు. ఇక్కడ నా దగ్గర రికార్డు ఉంది అది, 45 కోట్లు. ఎందుకంటే ఆయనకి లక్కీ నెంబర్ 9 అండి, అందుకనే 45 కోట్లు అంటే టోటల్ 9 వస్తుంది కదా, అందుకని 45 కోట్లు పే చేశాడండి. వెళ్ళి మా లాయర్ గారు పెళ్ళి మూడో పెళ్లి చేసుకుంటుంటే ఆయన పరామర్శించడానికి 45 కోట్లు పెట్టాడు. మళ్ళీ మరి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి చేసుకున్నాడు. మరి లాయర్ గారు మూడో పెళ్ళికి నువ్వు ఎందుకు వెళ్ళావు అలాంటప్పుడు? లాయర్ గారు నన్ను నేను బొక్కలేసేస్తారు, నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడ తీసుకెళ్ళేస్తారు. నీ నెంబర్ ఆల్రెడీ ఉంది కదా 6093, ఆ టోటల్ 9 కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి అదే జైలు వేస్తారు. ఈసారి సెంచల్ గోల్డ్లో జైలు, తీహార్ జైలు, లేకపోతే అండమాన్ జైలు చూసేస్తారు మేము.